డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ మనవడు యశ్వంత్ ప్రకాష్ అంబేద్కర్ హుజూరాబాద్ బస్టాండ్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వీణవంక, జమ్మికుంట మండలాల్లో పలు దళిత బంధు యూనిట్లను పరిశీలించి లబ్ధిదారులతో ముచ్చటించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీష్ రావు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభివృద్ది కోసం దళిత బంధు పథకం తీసుకువచ్చి సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. అంబేద్కర్ గారి ఆలోచన, అంబేద్కర్ గారి ముందు చూపుతో ఇవాళ భారతదేశం కులాలు మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇవాళ మనం ముందుకు పోతున్నామంటే అది అంబేద్కర్ గారి చెలవ. మరి ఈరోజు ముఖ్యంగా అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ దళిత జాతి అభివృద్ది కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అవకాశం ఏర్పడిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన మహబూబ్నగర్లోని పాత పాలమూరు, కొత్త బస్టాండ్, ఏనుకొండ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సచివాలయానికి ఆయన పేరు పెట్టి ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అత్యంత ఘనంగా స్మరించుకుంటోందని అన్నారు. దళిత జాతి అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఏ రాష్ట్రంలోనూ మచ్చుకైనా కనిపించడం లేదని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మానవుడే వెనుక రాజ్యాంగంలో ఆర్టికల్ 3 రాయకుంటే మనం కొట్లాడే వాళ్ళని కాదు, రాష్ట్రం తెచ్చుకునే వాళ్ళని కాదు. కనుక రాష్ట్రానికి ప్రధాన కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును ఖచ్చితంగా సెక్రటరీ పెట్టాలి, సెక్రటరీ పక్కనే అతిపెద్ద విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆ మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని మన ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్న చర్యలు. ఆదిలాబాద్లోని అంబేద్కర్ చౌక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘట్టం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బస్టేషన్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే జోగు రామన్న జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ జయంతి మహోత్సవ కార్యక్రమం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జగిత్యాల పట్టణ తహసీల్దార్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి అని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. తెలంగాణలో దళితుల కోసం, అన్ని వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.